ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే ఒక పని చేద్దాం రాజు, మన మధ్య జరగాలనుకున్నది కేవలం మనద్దరి కోసం మాత్రమే కాదు, అమ్మా నాన్నల కోసం, మన కోసం, అత్తయ్య మావయ్యల కోసం. ఆ దేవుడు మనం కలవాలని రాసుంటే మనకి తెలియకుండానే కలుస్తాం, లేదంటే లేదు. గౌతమ్ వెళ్ళిపోతున్నారు. గౌతమ్ మరి ఏం చేద్దాం రేణుక, వాళ్ళని ఎలా ఆపాలి? అదే నాకు అర్థం కావట్లేదు గౌతమ్. ఎస్ ఐడియా గౌతమ్. చేశారేంటి రాజు? ఇదంతా అమ్మగారు నాన్న ప్లాన్. అమ్మాయి గారు నన్ను ఆశీర్వదించు రాజు. ముందు మీరు తాగివ్వండి. ఇప్పుడు నువ్వు తాగు. నా దగ్గర ఏముంటాయి రాజు, నువ్వే చెప్పాలి. నా దగ్గర ఏముంటాయి అమ్మాయి గారు? అయితే బాగుందా అమ్మాయి గారు? రాజు ఏం చేస్తున్నావు? గాలి మస్తుగా వెళ్తుంది, నా ప్లాన్ షురు చేయాలి.
స్మెల్ వస్తుంది రాజు. బయట దోమలు ఎక్కువ ఉన్నాయి కదా అమ్మాయి గారు, అందుకే దోమలు మందు కొట్టినట్టున్నారు. కాసేపటికి హాయిగా మత్తులోకి జారుకుంటారు. ఫస్ట్ నైట్కి హ్యాపీగా నిద్రపోండి, లేకుంటే నాకు నిద్ర లేకుండా చేసి మీరు మరి ఫస్ట్ నైట్ చేసుకుంటారా? చేసుకోండి. రాజు, 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 లే. ఏంటమ్మాయి గారు ఇలా నిద్ర పట్టేసింది? అసలు ఎప్పుడు పడుకున్నానో కూడా గుర్తులేదు. నాకు కూడా గుర్తులేదు రాజు, కానీ మనం కలవడం మనకిష్టమున్నా ఆ భగవంతుడికి ఇష్టం లేదనుకుంటాను. అవునమ్మాయి గారు, మీరు చెప్పింది 100% కరెక్ట్. మనం కలవడం కంటే అయ్యగారిని అమ్మగారిని ఒక్కటి చేయడమే న్యాయమైన పని అనుకుంటాను. అవును రాజు, అమ్మా నాన్నల్ని కలపడానికి ఆ దేవుడే ఒక దారి చూపించాలి. తప్పకుండా చూపిస్తాడు అమ్మాయి గారు. ఆ విషయం గురించి మీరేం ఆలోచించకండి. రాత్రి కూడా భోజనం చేయలేదు, త్వరగా ఫ్రెష్ అప్ అవ్వండి, బయటికి వెళ్ళి టిఫిన్ చేద్దాం. అలాగే రాజు. అన్నయ్య, రేపు ఒకసారి చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళొద్దామా? బావగారు, పద్మావతి గారు ఇంకా రాలేదా సుమా? వచ్చేసాను సారు, మీకు మాత్రలు ఇచ్చే టైం అయ్యింది అది కదా, అందుకే వచ్చేసాను. అంత తొందరే ఉంది పద్మావతి గారు, ఆ టాబ్లెట్స్ ఏవో నేను వేసుకునేవాడిని కదా, మీరు మీ పని పూర్తి చేసుకుని రావాల్సిందే. నేను వెళ్ళిన పని అయిపోయింది సారు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.